हेलो गाइस वीडियो मैं कैल्शियम टेस्ट चेलो तेसकंदा इधे कैल्शियम टेस्ट किट वीडियो कच्चे मैं चैनल सब्सक्राइब गाइस इप्ड वीडियो स्टार्ट सारी दी फस्ट ओपन फस्टे मैनुअल उधा सो मन की इध मैनुअल फस्ट मैनुअल स्टडी चाहू सो इधे प्रोटॉन कंपनी कैल्शियम टेस्ट किट मैनुअल इकड़ कैल्शियम एस्टिमेशन किट कदा मैनुअल जेनेक्स कैल्शियम एमएल इकड़ इंटेंडेड यूज कदा किट फॉर द क्वांटिटेटिव डिटर्मिनेशन ऑफ कैल्शियम इन ह्यूमन सीरम एंड यूरिन सो इध मन सीरम लो इपड़ कैल्शियम एंत कौड़ानी टेस्ट सो यूरिन लो ओनली कैल्शियम सीरम लोनेट इप्पुडु चूद्दाम ओकसारी इक्कड प्रिंसिपल्स इवन्नी उन्नाय कदा रिएजेंट्स स्टोरी इवन्नी चेप्ते टाइम एक्कुवैतदनी इवन्नी स्किप चेस्तुन्नानु मनकि इप्पुडु ई टेस्ट चेयडानिकि एवेवि कावाल ओकटे चूद्दाम इक्कड प्रोसीजर उंदी कदा प्रोसीजर लो चूद्दाम फस्ट इक्कड डैरेक्ट इदंता चेप्पि वेस्ट चेयट्लेदु टाइम डैरेक्ट इक्कड चूद्दाम प्रोसीजर मीकु अर्थमय्येटट्टु चेप्तानु इक्कड फस्ट चूसिनट्लयिते ब्लांक स्टांडर्ड टेस्ट अंटे बीएस टी अने कदा सो ई प्रोसीजर प्रकार त्री टेस्ट ट्यूब्स यूज चेयाल्सिंदि कानी नेनु त्री यूज चेयट्लेदु जस्ट ब्लांक नि स्किप चेसि स्टांडर्ड अंड टेस्ट यूज चेस्तुन्नानु अंटे इप्पुडु मनं फस्ट चूसां कदा दांट्लो वाइल डैरेक्ट 1 ml वच्चिंदि इक्कड 1 ml 1.0 उंदि कदा सो मनं एं मरी स्पेसिफिक गा तीसुकोवाल्सिंदि एं उंडदु 1 ml वाइल वच्चिंटदि कदा 1 ml वाइल अट्ले उंटदि तर्वात इक्कड टेस्ट लो कूडा सेम 1 ml उंटदि ఇక్కడ కాల్షియం స్టాండర్డ్ అని ఉంది కదా స్టాండర్డ్ వచ్చేసి స్టాండర్డ్ వైల్ లో 10 μL వేసుకోవాలి అలాగే స్పెసిమెన్ ఇక్కడ స్పెసిమెన్ అంటే మనం ఇప్పుడు శాంపుల్ సిరమ్ లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిరమ్ అన్నమాట శాంపుల్ టెస్ట్ లో వచ్చేసి 10 μL సిరమ్ వేసుకోవాలి అండ్ ఆఫ్టర్ యాడింగ్ ది స్పెసిమెన్ స్టాండర్డ్ క్లోజ్ వైల్ అండ్ మిక్స్ వెల్ 3 min ఇంక్యుబేషన్ గైస్ ఇది ఇంక్యుబేట్ ఫర్ 3 min అని ఉంది కదా ఇక్కడ 3 min ఇంక్యుబేట్ పెట్టుకోవాలి ఇది అట్ 37 degrees అన్నమాట సో ఇక్కడ పారామీటర్స్ లో చూద్దాం పారామీటర్స్ లో చూసినట్లయితే టెంపరేచర్ 37 degrees శాంపుల్ వాల్యూమ్ 10 μL ఇక్కడ ప్రొసీజర్ లో చూసినట్లయితే 10 μL తర్వాత 100 μL రియాజెంట్ వాల్యూమ్ ఆర్లెడీ వైల్ 1 ml వైల్ వచ్చింది కదా సో మనం సెపరేట్ గా తీసుకునేది ఏముండదు తర్వాత స్టాండర్డ్ కాన్సంట్రేషన్ వచ్చేసి 10 గైస్ 10.0 అన్నమాట मन की स्टांदर्ड इप्पुडु सेट चेस्तां कदा स्टांदर्ड सेट चेसेटप्पुडु 10 उंडाली 10 μL ऑफ अदे अन्नमाट 10.0 μL अंटे अदे इक्कड यूनिट्स वच्चेसी मिलीग्राम्स बाय डेल्टा लीटर्स अन्नमाट माइक्रोग्राम्स कादु मिलीग्राम्स बाय डेल्टा लीटर्स तर्वात ब्लांक लो वाल्यू वच्चेसी अदे नार्मल वाल्यू लो लो वच्चेसी 8.4 कैल्शियम हाई वच्चेसी 11.5 అన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఫస్ట్ లోనే ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ అని సిరమ్ లో అయితే అడల్ట్స్ కి 8.4 టు 11.5 మిల్లీగ్రామ్స్ బై డెల్టా లీటర్స్ ఇక్కడ అది ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చాడు తర్వాత యూరిన్ ఇప్పుడు ఏం చేయట్లేదు ఒకసారి జస్ట్ నార్మల్ వాల్యూస్ చూద్దాం ఉమెన్ కి వచ్చేసి లెస్ దన్ 250 μG బై 24 అవర్స్ యూరిన్ అదే మెన్స్ కి వచ్చేసి లెస్ దన్ 300 μG బై 24 అవర్స్ యూరిన్ ఇది గైస్ ఇతల అయితే మీకు ఇప్పుడు చెప్పాల్సినటువంటి మెయిన్ థింగ్ అయితే ఏం లేదు ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైతదని దీన్ని స్కిప్ చేస్తున్నా ఇప్పుడు టెస్ట్ ఏ విధంగా చేయాలో చూద్దాం సో ఇది ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఇది జెనెక్స్ కాల్షియం స్టాండర్డ్ ఇది పక్కన పెట్టుకుందాం సో ఇవొచ్చేసి వైల్ గైస్ 1 ml వైల్ మనకి మామూలుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఏముండదు డైరెక్ట్ 1 ml వైల్ వచ్చేస్తుంది సో ఈ రెండు తీసుకుంటున్నాను స్టాండర్డ్ కి టెస్ట్ కి సో ఈ రెండు చాలు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఈ రెండు ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇది మార్క్ చేసుకొని చూస్తాను మార్క్ చేసుకునే ఫీచర్ లేదు జస్ట్ టి అండ్ ఎస్ అంటే టెస్ట్ స్టాండర్డ్ ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టుకున్నాను గైస్ జస్ట్ నా ఐడియా కోసం ఇది వచ్చేసి పేషెంట్ శాంపుల్ నేను ఆర్లెడీ సెంట్రిఫ్యూజ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ ఒకసారి మిక్స్ చేసుకునేది ఏ విధంగానో చూద్దాం సో స్టాండర్డ్ ఓపెన్ చేసుకొని 10 μL గైస్ మనం మాన్యువల్ లో చూసాం కదా 10 μL
సో ఇప్పుడు 10 మైక్రోలీటర్స్ పిపెట్ తీసుకొని సో క్లియర్గా 10 మైక్రోలీటర్స్ తీసుకోవాలి. సో ఇది గైస్ 10 మైక్రోలీటర్స్. ఇప్పుడు స్టాండర్డ్ వైల్లో మిక్స్ చేసుకున్నాము. సో ఇది స్టాండర్డ్ వైల్, క్యాప్ని ఫిట్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్టాండర్డ్. సో ఇప్పుడు స్టాండర్డ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది న్యూ టిప్ తీసుకోవాలి. ఇది న్యూ టిప్ తీసుకోండి, అది అవన్నీ చూపించట్లేదు వీడియోలో. డైరెక్ట్ ఇప్పుడు శాంపుల్ తీసుకుందాం. ఇది వచ్చేసి పేషెంట్ శాంపుల్, నేను ఆల్రెడీ సెంట్రిఫ్యూజ్ చేసి పెట్టుకున్నాను. 10 మైక్రోలీటర్స్ తీసుకొని డైరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి టెస్ట్ దాంట్లో. సో ఇది టెస్ట్ది. సో ఇప్పుడు ఇవి వచ్చేసి మనం 3 మినిట్స్ ఇంక్యుబేషన్ పెట్టుకోవాలి గైస్. అట్ 37 డిగ్రీస్ ఇంక్యుబేషన్ పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం ఇంక్యుబేషన్ తర్వాత ఇప్పుడు ఏ విధంగా టెస్ట్ రన్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి ఎర్బా కంపెనీ సెమీ ఆటో అనలైజర్. ఇక్కడ డి ఆప్షన్ ఉంటుంది కదా, డి ఆప్షన్లో సిఏ ఉంది చూడండి. సిఏ మీన్స్ కాల్షియం అనమాట. జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే చాలు మనకి కాల్షియం టెస్ట్ రన్ అవుతుంది. ఇక్కడ యాస్పిరేట్ వాటర్ అని అడుగుతుంది కదా, వాటర్ యాస్పిరేట్ చేయాలి. సో ఇక్కడ వాటర్ తీసుకొని జస్ట్ అక్కడ ప్రెస్ చేస్తే చాలు యాస్పిరేట్ అవుతుంది. సో రిమూవ్ ట్యూబ్, సో మనం తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు యాస్పిరేట్ రియాజెంట్ బ్లాంక్ అని అడుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇప్పుడు కూడా డిస్టిల్ వాటరే యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు రియాజెంట్ మిక్స్ చేసుకుంటే కూడా రియాజెంట్ పెట్టుకోవచ్చు. బ్లాంక్ టెస్ట్ బాగానే ఉంది కదా, మాన్యువల్లో చూసాం అది. ఎందుకంటే నేను డిస్టిల్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మనకు వాల్యూ 0.0 వస్తే చాలన్నమాట, 0.0 అని. సో ఇక్కడ సేమ్ 0.0 వచ్చింది కదా, అందుకే నేను డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తే ఎస్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ యాస్పిరేట్ స్టాండర్డ్ అని అడుగుతుంది కదా, మనం ఇందాక స్టాండర్డ్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇంక్యుబేషన్ పెట్టుకున్నాం, అది యాస్పిరేట్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే చాలు యాస్పిరేటింగ్, అక్కడ రెడ్ లైట్ పడుతుంది కదా, రెడ్ లైట్ మీన్స్ యాస్పిరేట్ అవుతుందని. సో అయిపోయింది. ఇప్పుడు చూద్దాం స్టాండర్డ్ వాల్యూ ఎంత వస్తుందని. మాన్యువల్లో చూసాం కదా స్టాండర్డ్ వాల్యూ 10 రావాలి గైస్. ఇప్పుడు చూద్దాం ఎస్ ప్రెస్ చేస్తే ఇక్కడ ప్రింటర్లో వస్తుంది ఎంత వచ్చిందని. సో ఇక్కడ చూసినట్లయితే 10 వచ్చింది, 10 mg/dL. సో స్టాండర్డ్ కరెక్ట్గా ఉంది గైస్. ఇప్పుడు యాస్పిరేట్ శాంపుల్ అని అడుగుతుంది కదా, ఇప్పుడు పేషెంట్ శాంపుల్ యాస్పిరేట్ చేయాలి. మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా అది. సో సేమ్ స్టాండర్డ్ మాత్రమే యాస్పిరేట్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తే చాలు, అక్కడ జస్ట్ యాస్పిరేటింగ్ రెడ్ లైట్ పడుతుంది కదా, సో యాస్పిరేట్ అవుతుంది అని అర్థం. ఇది వచ్చేసి 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూద్దాం 5 సెకండ్స్ తర్వాత. సో ఫైనలీ 5 సెకండ్స్ తర్వాత 8.5 వచ్చింది గైస్. పేషెంట్కి కాల్షియం 8.5 ఉంది, అంటే కరెక్ట్ బార్డర్లో ఉందన్నమాట, బార్డర్ లైన్లో ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఏమైనా టెస్ట్లు కావాలంటే కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను.